नमस्ते वेलकम टू फोरसाइट न्यूज़ नेनु संजना पर्यटकानि प्रोत्साहिंचडानिकि देश आर्थिक व्यवस्थकु पर्यटक प्रामुख्यता गुरिंचि अवगाहन कलिगिंचडानिकि प्रति संवत्सरं जनवरी 25न जातीय पर्यटक दिनोत्सवान्नि जरुपुकुंटुन्नाम पर्याटक प्रामुख्यतपै प्रपंच समाजंलो अवगाहन पेंपोंदिंचेंदुकु भारत प्रभुत्वं जातीय पर्याटक दिनोत्सवान्नि एर्पाटु चेसिंदि नेडु आर्थिक रंगंपैन पर्याटकं प्रभावं चूपुतोंदि ई तरुणंलो केंद्र पर्याटक शाख इप्पटिवरकु एं चेसिंदि राबोये रोजुल्लो एं चेयबोतुंदि పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి దేశ ఆర్థిక వ్యవస్థకు పర్యాటక ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించడానికి ప్రతి సంవత్సరం జనవరి 25న జాతీయ పర్యాటక దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. పర్యాటక ప్రాముఖ్యతపై ప్రపంచ సమాజంలో అవగాహన పెంపొందించడానికి భారత ప్రభుత్వం జాతీయ పర్యాటక దినోత్సవాన్ని ఏర్పాటు చేసింది. నేడు ఆర్థిక రంగంపైన పర్యాటక ప్రభావం చూపుతోంది. ఈ తరుణంలో కేంద్ర పర్యాటక శాఖ ఇప్పటివరకు ఏం చేసింది, రాబోయే రోజుల్లో ఏం చేయాలనుకుంటోంది, ఈ విషయంపై ఓ లుక్ వేద్దాం. జాతీయ పర్యాటక దినోత్సవం సందర్భంగా రైల్వే పర్యాటక శాఖలు సంయుక్తంగా జగన్నాథ యాత్ర రైలు ప్యాకేజీని ప్రారంభించాయి. 8 రోజుల పాటు సాగే ఈ యాత్ర ఢిల్లీలో ప్రారంభమై వారణాసి, బైద్యనాథ్ ధామ్, పూరి జగన్నాథ్, భువనేశ్వర్, కోణార్క్ తదితర ప్రాంతాలను కలుపుతూ గయలోని విష్ణుపాద మందిరం వద్ద ముగుస్తుంది. ఘనమైన భారతీయ ఆధ్యాత్మిక సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శించేలా పర్యాటక సర్క్యూట్లను ఏర్పాటు చేసి యాత్రికులకు గొప్ప అనుభూతిని కలిగించేందుకు భారత్ గౌరవ్ రైళ్లను ప్రవేశపెడుతున్నారు. ఇందులో భాగమే జగన్నాథ యాత్ర రైలు ప్యాకేజీ. భారత వైభవోపేత ఆధ్యాత్మిక సంస్కృతిని యావత్ ప్రపంచానికి చాటేందుకు కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖతో పాటు ఇతర శాఖలన్నీ పరస్పర సమన్వయంతో అడుగేస్తున్నాయి. దేశీయంగా అంతర్జాతీయంగా భారత పర్యాటక రంగాన్ని ప్రోత్సహించాలంటే పర్యాటక మంత్రిత్వ శాఖ మాత్రమే కృషి చేస్తే సరిపోదు. వివిధ మంత్రిత్వ శాఖల మధ్య సంపూర్ణ సమన్వయం, సాంకేతికత తదితర అంశాలను పరస్పరం బదిలీ చేసుకోవాలి. అప్పుడే పర్యాటక రంగం దూసుకెళ్తుంది. ఈ దిశగా లక్ష్యాలు నిర్దేశించుకుని కేంద్రంలోని బీజేపీ సర్కార్ కృషి చేస్తోంది. ఓ పర్యాటక కేంద్రం అభివృద్ధికి వివిధ మంత్రిత్వ శాఖల క్రియాశీలక భాగస్వామ్యం చాలా అవసరం. గత 8 పర్యాటక శాఖ అన్ని మంత్రిత్వ శాఖల సహకారాన్ని పొందుతూ వాటితో సమన్వయం చేసుకోవడమే ప్రధాన అజెండాగా పనిచేస్తోంది. విద్యాశాఖతో కలిసి యువ పర్యాటక క్లబ్ల ఏర్పాటు ద్వారా విద్యార్థుల్లో పర్యాటకానికి సంబంధించిన సంపూర్ణమైన అవగాహన కల్పించడంతో పాటు పర్యాటక ప్రోత్సాహకానికి బాటలు వేయాలనేది లక్ష్యం. జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖతో కలిసి పర్యాటక కేంద్రాల వద్ద మార్గమధ్యంలో ప్రకృతి రమణీయమైన దృశ్యాలు ఉన్న చోట వ్యూ పాయింట్ల నిర్మాణం సాగుతోంది. జల రవాణా మంత్రిత్వ శాఖతో కలిసి గంగా విలాస్ వంటి క్రూయిజ్ టూరిజాన్ని ప్రోత్సహించే కార్యక్రమాలు అమలవుతున్నాయి. పౌర విమానయాన మంత్రిత్వ శాఖతో కలిసి పర్యాటక మార్గాల్లోనూ ఉడాన్ పథకాన్ని అమలు చేసే దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయి. ప్రతి మంత్రిత్వ శాఖతో కలిసి పర్యాటక అభివృద్ధికి ప్రణాళికలు అమలవుతున్నాయి. ఒక్కో అడ్డంకిని తొలగించుకుంటూ సంపూర్ణ పర్యాటక వికాసానికి బాటలు వేసేలా ముందడుగులు వేస్తున్నారు. ఇందుకోసం కేంద్ర పర్యాటక శాఖ 20కి పైగా మంత్రిత్వ శాఖలతో సమర్థవంతంగా సమన్వయంతో పనిచేస్తోంది. గతేడాది అక్టోబర్లో కేంద్ర హోంశాఖ సహకారంతో పర్యాటక పోలీసు వ్యవస్థపై వివిధ రాష్ట్రాల డీజీపీలు, ఐజీలతో జాతీయ సదస్సు ఏర్పాటు చేశారు. జాతీయ అంతర్జాతీయ పర్యాటకులకు ఉండే సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించి ఆహ్లాదకరమైన, సురక్షితమైన పర్యాటక వాతావరణం ఏర్పాటు చేయాలనేది సమావేశంలో చర్చించారు. ఓడరేవులు, నౌకాయానం, జలమార్గాల మంత్రిత్వ శాఖ భాగస్వామ్యంతో భారత్ను క్రూయిజ్ టూరిజం రంగంలో ఆకర్షణీయమైన కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. విదేశాంగ మంత్రిత్వ శాఖ సహాయంతో 20 దేశాల్లోని దౌత్య కార్యాలయాల్లో పర్యాటక అధికారుల నియామకం చేపట్టారు. పర్యాటకులకు మెయిన్గా వచ్చే సమస్య ప్రయాణిస్తున్న సమయంలో దేహ బాధలు, వాటిని తీర్చడం కోసం జాతీయ రహదారులు, పెట్రోలియం మంత్రిత్వ శాఖతో కలిసి రహదారుల పక్కన పెట్రోల్ బంకుల్లో పరిశుభ్రమైన టాయిలెట్ సౌకర్యాలు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న పలు చర్యలతో పర్యాటక రంగం చాలా వరకు కోలుకుంది. కరోనాకు ముందున్న పరిస్థితులు మళ్లీ నెలకొంటున్నాయి. ఈ ఏడాది నుంచి భారతదేశానికి విదేశీ పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని అంతర్జాతీయ నివేదికలు తెలుపుతున్నాయి. జమ్మూ కశ్మీర్లో ఏడాది వ్యవధిలో 1.84 కోట్ల మంది స్వదేశీ పర్యాటకుల సందర్శన ఇందుకు ఒక ఉదాహరణ మాత్రమే.